హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో దమ్కా చికెన్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దమ్ చికెన్ని ఎక్కువగా రెస్టారెంట్లోనూ ముస్లిమ్స్ ఫంక్షన్స్లోనూ చేసుకుంటూ ఉంటారండి. చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం కాస్త డిఫరెంట్గానే ఉంటుందండి, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. నాన్, బటర్ నాన్, పుల్కా, చపాతీ లాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా, టేస్టీగా, ఇంట్లోనే అందరూ ఈజీగా చేసుకునేలాగా చేసి చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూసేయండి. ముందుగా ఈ కర్రీని తయారు చేయడం కోసం 1 కేజీ చికెన్ తీసుకొని అందులో వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. దానికోసం 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి, అలాగే 5-6 పచ్చిమిరపకాయలను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 50 గ్రాములు బాదం పప్పు, 50 గ్రాములు జీడిపప్పు, 50 గ్రాములు ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1-3 యాలకులు, అలాగే 1 టేబుల్ స్పూను షాజీరా తీసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పేస్ట్ వల్లే కర్రీకి మంచి క్రీమీ టెక్చర్ అండ్ టేస్ట్ అనేది వస్తుందండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడం కోసం 4 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీని తయారు చేయడానికి అడుగు మందంగా ఉన్న ఒక బాండీని తీసుకోండి. కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ వేసుకోండి. కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుందండి. అదే కాస్త పెద్ద ముక్కలు తీసుకుంటే ఉడకడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో 200 గ్రాముల పెరుగు వేసుకోండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. తర్వాత వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఇలా చేతితో నలిపి వేసుకోండి. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు, బాదం పేస్ట్ను వేసుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేశాను. తర్వాత 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఇప్పుడు అందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర 1/4 కప్పు వేసుకోండి. తర్వాత 1/4 కప్పు పుదీనా వేసుకోండి. తర్వాత అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మీరు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇక్కడ నెయ్యి అనేది ఆప్షనల్ అండి. నెయ్యి వేయడం వల్ల ఆ ఫ్లేవర్కి కర్రీ మంచి రుచిగా ఉంటుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోండి, అప్పుడే రెస్టారెంట్ లాంటి టేస్ట్ వస్తుందండి. అందులో 2-3 ఇంగ్రీడియంట్స్ మిస్ చేసినట్లయితే అంత పర్ఫెక్ట్ టేస్ట్ అనేది రాదండి. కర్రీ వండిన తర్వాత టేస్ట్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత బాండీ మీద మూత పెట్టి 2-3 గంటల పాటు పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోండి. ఈ చికెన్ ముక్కలకి మసాలా అంత బాగా పడుతుంది, అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
మీకు ఇంకా ఎక్కువ టైం ఉంది అనుకుంటే రాత్రే ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ వండుకుంటే చికెన్ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. 2 గంటలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసేసి ఈ బాండీ మీద ఇలా సిల్వర్ పేపర్ని పెట్టేసుకోండి. ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది. మీ దగ్గర ఇలా సిల్వర్ పేపర్ అవైలబుల్గా లేకుంటే మనం గోధుమ పిండితో చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ పిండిని ఈ బాండీ చుట్టూ రౌండ్గా అంచుల వెంబడి పెట్టుకొని దానిపైన మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బాండీని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి ఫ్లేమ్ని బాగా లోలో పెట్టి 4-5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల చికెన్లో నుండి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ బాండీని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ చేసుకున్న పెనం పైన ఈ కర్రీ బాండీని పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్నే దమ్ చేయడం అంటారండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 30 నుండి 35 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 30 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి సిల్వర్ పేపర్ని తీసేయండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిందంటే చికెన్ చక్కగా ఉడికినట్లేనండి. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి కర్రీ ఎంత చక్కగా రెడీ అయ్యిందో. కావాలంటే మీకు ఒక ముక్క తుంచి చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది. కర్రీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. రెస్టారెంట్కి వెళ్లకుండానే ఇంట్లోనే ఈ దమకా చికెన్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూశారు కదా. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ బసంతి కుకింగ్ ట్రెండ్స్.